స్థానిక ఆల్కట్ తోట 18 19 20 వార్డులకు సమీపంలో జననివాసాల మధ్యలో ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయడానికి అధికారులు చూస్తున్నారని స్థానిక ప్రజలు తెలియజేశారు. ఈ విషయంపై బుధవారం రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్డులో ఉన్న స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల అక్కడి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక మాఫియాగా మార్చింది. గోదావరి కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల్లో విచ్చలవిడిగా దోచేస్తా ఉన్నారు ఇసుక పేరుతోటి. లెక్కా పత్రాలు లేవు, ప్రైవేట్ యాజమాన్యాలకు ఇచ్చామన్నారు. స్థానిక రాజకీయ నాయకులంతా కూడా దాంట్లో జోక్యం చేసుకుని దోపిడీ చేస్తున్నారు. గతంలో గోదావరి ప్రాంతంలో నదిలోకి వచ్చేటప్పటికి పడవల మీద లేబరు వెళ్ళి కిందకెళ్ళి ఆ నీళ్ళలో నుంచి ఫోర్ స్టాండ్ తీసి బయటకి ఇచ్చి అమ్ముకునే పరిస్థితి ఉండేది. ఇవాళ అలా కాకుండా డ్రెడ్జింగ్ మెషిన్ పెట్టారు. అసలు ఎంత లోతు పర్యావరణానికి భిన్నంగా ప్రాజెక్టుకు దగ్గరగా అలాగే రోడ్ కెమెరాలు బ్రిడ్జి, అలాగే కొత్త రైల్వే బ్రిడ్జి, అలాగే గ్యామన్ బ్రిడ్జి వీటన్నిటికీ ప్రమాదం జరిగేలాగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే మరి ఎడ్జిటి ఏం చేస్తుందో మాకు తెలియటంలా అధికారులు ఇష్టారాజ్యంగా రేవులు ఓపెన్ చేస్తున్నారు. గతంలోనే ఇక్కడ ఏదైతే గాయత్రి రేవులు ఉన్నాయి అది ఊరికి దూరంగా ఉన్నాయి కనుక పర్వాలేదు. ఇవాళ కొత్తగా గతంలో కూడా ఇక్కడ ప్రయత్నం చేశారు. ఏదైతే 18, 19, 20 వార్డుల మధ్యలో రేవులు ఓపెన్ చేయాలని చూస్తే గతంలో నేను కూడా ఆపించాను. అది మంచి పద్ధతి కాదు. జనాభా సాంద్రత ఎక్కువ ఉంది. హై స్కూల్ ఉంది, రామార్జం హై స్కూల్ ఉంది, పక్కన ఖాళీ మహేశ్వరాలయం ఉంది. ఏదైతే గౌతమి ఘాట్ దగ్గర నుంచి కూడా దవడేశ్వరం వరకు రోడ్ అంతా కొంత బాగు చేయడంలో ట్రాఫిక్ అంతా ఇటు వెళ్తుంది. రైల్వే స్టేషన్ రోడ్డు ప్యారలల్గా ఈ రోడ్డు డెవలప్ అయింది. రైల్వే స్టేషన్ రోడ్లో కంజెషన్ వచ్చినప్పుడల్లా ప్రయాణికులు చేసే వీలైతే ఇవాళ కొత్తగా ఈ రేవు ఓపెన్ చేసి జనావాసాల మధ్య 3 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, సుబ్బాయమ్మ ఘాట్ ఉంది. ఇవాళ ఇక్కడ ప్రమాదాలు దొరుకుతున్నాయి. గతంలో జనవరిలో ఇక్కడ ఏదైతే గోవిందరాజు అనే రజక సోదరుడికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు పట్టించుకుని పాపాను పోల. ఇవాళ అలాగే సుబ్బాయం రేవు రెగ్యులర్గా స్నానాలకు వస్తారు ఈ వార్డులో వాళ్ళంతా, అలాగే కాళేశ్వరాలయానికి వెళ్తారు. మరి ఎందుకని ఇక్కడ కొత్తగా రేవు ఓపెన్ చేస్తున్నారో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రాబల్యం కోసం అధికార పక్ష నాయకులు ఒత్తాసు పలుకుతూ ఈ రేవును ఓపెన్ చేయడం చాలా దుర్మార్గం. ఏదైనా సరే ఓపెన్ చేస్తే ప్రజలకు తిరుగుబాటు వస్తుంది. ఈ వార్డుల్లో ప్రమాదాలు సంభవిస్తే పిల్లలంతా స్కూల్స్కి వెళ్ళే దారి, అలాగే ధవళేశ్వరానికి ప్యారలల్ రోడ్డు ఆల్రెడీ లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి పైభాగంలో. అక్కడ ఏదో చేస్తున్నారు పర్వాలేదు అనుకుంటే ఇవాళ జనావాసాల మధ్య పెట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే అధికారులు దీనికి ఉపసంహరించకపోతే దీనికి పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్జిటీకి వెళ్ళటం కానీ హైకోర్టుకు కానీ వెళ్ళి దీన్ని ఆపడంలో మాత్రం వెనకాడేది లేదు. వెంటనే ఈ మూర్ఖ ఆలోచన మానుకోమని చెబుతున్నాం. నదీ ప్రవాహాన్ని కూడా అడ్డు కట్టేసేలాగా లోపల భాగానికి తవ్వుతూ ఉన్నారు, ర్యాంపులు వేస్తూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ సుబ్బాయమ్మ ఘాట్ లోతైన ప్రాంతం, ఇవాళ మలుపులు తిరిగితే ఇంకా ప్రమాదం. ఇప్పుడు సుబ్బాయమ్మ ఘాట్లో అనేక మంది మరణిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్ల, కనీసం రేవు ప్రొటెక్షన్ చేయమన్నా కూడా 3 సంవత్సరాలుగా మొత్తుకున్న కనీసం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా కట్టిన పరిస్థితి ఉంది. దీని మీద మేము ఖండిస్తూ తక్షణమే ఈ రేవుని ఇసుక రేపుగా ఓపెన్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి లెటర్ రాసాం, సబ్ కలెక్టర్ గారు చెప్పాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాం. వెంటనే